హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మల హెయిర్ స్టైల్స్. ఈరోజు నేను బ్రైడల్ హెయిర్ స్టైల్ వేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్ మనకి శారీస్లో కానీ ఆఫ్ శారీస్లో కానీ చాలా బాగుంటుంది. మెయిన్గా లాంగ్ హెయిర్ వాళ్ళకైతే చాలా నీట్గా ఉంటుంది, డీసెంట్గా కూడా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఒకసారి నేను ఎలా వేస్తానో చూడండి. అండ్ చాలా జాగ్రత్తగా కూడా వేయాలి. ఫస్ట్ మనం ఇలా ఫ్రంట్ సైడ్ ఇలా కొంచెం హెయిర్ తీసుకొని ఇలా మనం సింపుల్గా డైలీగా అల్లుకుంటాం కదా, ఇలా అల్లేసేయాలి. ఇలా మొత్తానికి ఇలా అల్లేసి మనం ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం పెట్టేసేయాలి. ఇలా మొత్తం నీట్గా చిన్నగా తీసుకొని అల్లేసుకోవాలి మనము. ఇది హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలా తీసుకోవాలి, మనం అల్లినా ఉంటుంది కదా. ఒక లేయర్ తీసుకొని ఇంకా సైడ్కి ఉన్న హెయిర్తో కూడా ఇంకొక లేయర్ తీసుకొని ఆ లేయర్ని మనం నీట్గా కొంబ్తో చేసుకోవాలి. చేసిన తర్వాత ఇలా మనం అల్లిన దాంట్లో ఆ లేయర్ని పెట్టేసి అట్లా తీసేసుకోవాలి. అలా తీసుకొని నీట్గా పెట్టుకోవాలి. మనకి వెంట్రుకలు లేయకుండా చూసుకోవాలి. లేస్తే మనకి నీట్గా కనిపించదు హెయిర్. ఇలా నెక్స్ట్ ఇలాగా ఒకసారి చూడండి, అవతల సైడ్ కూడా లేయర్ తీసుకొని ఈతలో ఇట్లా వేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసేసుకోవాలి. మనకు నీట్గా రాలేదు అంటే మనం ఇంకోసారి కానీ అది నీట్గా చేసేసుకోవాలి. మనకి హెయిర్ అనేది నీట్గా కనిపించాలి. సింపుల్గా ఉన్నా చాలా బాగుంటుంది హెయిర్ హెయిర్ స్టైల్. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాగే ఈతలో సైడ్ ఒకసారి ఈతలో సైడ్ తీసుకుంటే ఇంకొకసారి ఆ నెక్స్ట్ సైడ్ తీసుకోవాలి. ఒకసారి చూడండి ఎలా నేను ఎలా తీస్తున్నాను హెయిర్ అనేది. అలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని అలా మంచిగా హెయిర్ తీసేసి మనం ఇట్లా పెట్టేసేయాలి. ఒకవేళ మనకు మంచిగా రాలేదు అని మనం అనుకుంటే మనం మళ్ళీ వెనక్కి తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. కానీ మనకు మంచిగా హెయిర్ స్టైల్ కనిపించడం మనకి ముఖ్యం కాబట్టి మనం అలా చేసేసేయాలి. అండ్ రైట్ సైడ్ మళ్ళీ తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని అండ్ మళ్ళీ ఇక్కడ సేమ్ దాని కింద లేయర్తోనే మనం అలా చేసేసేవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చామంటే మనకి హెయిర్ స్టైల్ అనేది సరిగ్గా కనిపించదు. గ్యాప్ అనేది ఇవ్వకూడదు. లేయర్ మనం పెట్టేటప్పుడు గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ లేయర్ కిందతోనే పెట్టేసేయాలి. మనం గ్యాప్ ఇస్తే హెయిర్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం చూసుకొని మెల్లగా చేసేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ మనం హెయిర్ని నీట్గా పెట్టిన తర్వాతే మనం అట్లా లేయర్లోకి తీసేసుకోవాలి. మనకి హెయిర్ నీట్గా లేకపోతే ముందుగా యాడ్ లేయర్ కూడా నీట్గా రాదు. మనం నీట్గా పెట్టేసి మనం హెయిర్ అట్లా లోపలికి తీసేసేయాలి. ఇది చూడు, మనకి గ్యాప్ వచ్చినట్టుగా ఉంది కాబట్టి నేను బ్యాక్ తీసేసి మళ్ళీ వేస్తున్నాను. గ్యాప్ రాకూడదు, గ్యాప్ వస్తే మనకి హెయిర్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది. కొంచెం ఓపికతో వేసుకుంటే హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగా వస్తుంది.
హెయిర్ సిల్కీ హెయిర్ ఉన్నవారికైతే ఇది చాలా బాగా వస్తుంది. అండ్ కర్లీ హెయిర్ హెయిర్ వాళ్ళకి మాత్రం కష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళకి హెయిర్ స్టైల్ వేస్తే కొంచెం అంతగా లేయర్ కనిపించదు, సిల్కీ హెయిర్కి మాత్రం మనం ఏ లేయర్కి పెట్టినా ఆ లేయర్ మనకి బాగా కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ మాత్రం సిల్కీ హెయిర్ వాళ్ళకైతే మనకి బాగా యూజ్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ సిల్కీ హెయిర్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి. మీడియం షార్ట్ హెయిర్ వాళ్ళకి కూడా బాగుంటుంది, క్యూట్గా కనిపిస్తుంది. లాంగ్ హెయిర్ వారికి మాత్రం శారీస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఆల్మోస్ట్ ఈ హెయిర్ స్టైల్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకసారి క్లియర్గా మనం ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూస్తే ఈ హెయిర్ స్టైల్ మాత్రం అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేది. కానీ చాలా బాగుంటుంది హెయిర్ స్టైల్ అయితే. మనకి ఇది ఫుల్ లెంత్ వరకు హెయిర్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను హాఫ్ హెయిరే చేశాను. శారీ మీదకి హాఫ్ చేసుకుంటేనే బాగుంటుంది, బట్ ఫుల్గా చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను మాత్రం ఈసారి హాఫ్ హెయిరే చేశాను. అట్లా నెక్స్ట్ టైం అయితే నేను ఫుల్ హెయిర్ చేసి కూడా చూపిస్తాను. ఇలా తీసేసుకొని ఇలా చేసేసుకోవాలి. చూడండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఒకసారి చూడండి ఎలా తీస్తున్నాను అనేది. ఇలా వేసేసుకోవాలి. ఈ హెయిర్ స్టైల్ మాత్రం మనకి శారీస్లోకి మాత్రం చాలా బాగుంది. నేను మా సిస్టర్స్కి శారీలోనే వేసాను, శారీలోకి మాత్రం చాలా బాగా సెట్ అయింది హెయిర్ స్టైలు. మీరు కూడా శారీలకు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నేను సగం వరకు అంతవరకు షోల్డర్ వరకు అలా చేసేసి నేను అక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ చేశాను. చూడండి ఒకసారి. అండ్ మనకి ఇట్లా క్యూట్గా ఇట్లా కనిపించే రబ్బర్ బ్యాండ్స్ అయితే బాగుంటాయి. ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్స్ అయితే మనకు అంత బ్యూటిఫుల్గా కనిపించదు హెయిర్ స్టైలు. మనం ఇలాంటి క్యూట్గా ఉండే రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తే హెయిర్ ఇంకా హైలైట్ అవుతుంది హెయిర్ స్టైలు. సో ఒకసారి మీరు కూడా ఈ హెయిర్ స్టైల్ని ట్రై చేసి చూడండి. అండ్ చాలా బాగుంటుంది హెయిర్ స్టైలు. అండ్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఈ హెయిర్ స్టైల్ యూజ్ చేసుకోమని. నిజమంటే చాలా బాగుంటుంది. వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి అట్లాంటి టైంలో అయితే ఈ హెయిర్ స్టైల్ బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.